చూశాను దిమ్మ తిరిగిపోయే ట్రైలర్ చూశాను భయపడకు మరో ప్రపంచం వస్తుంది దాని పేరే కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి అవును ప్రభాస్ హీరోగా వస్తున్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ట్రైలర్ వచ్చేసింది భారతీయ సినిమా సత్తాని అందులోను తెలుగువాడి పవర్ని పవర్ ని ప్రపంచంలో పతాక స్థాయికి తీసుకుని వెళ్లే ప్రయత్నంలో దర్శకుడు నాగ్ అశ్విన్ సక్సెస్ అవుతున్నాడనే అనిపిస్తుంది ఈ ట్రైలర్ చూశాక ప్రభాస్ అభిమానులే కాదు యావత్ భారత సినీ ప్రేక్షకులు కూడా జూన్ ఇరవై ఏడు కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు ప్రపంచానికి దశావతారాలు చూపించిన భారతీయుడు కమల్ హాసన్ తరాలు మారినా ఏమాత్రం స్థాయి తగ్గని బాలీవుడ్ నట దిగ్గజం అమితాబ్ బచ్చన్ దీపిక పడుకునే సంగతి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు అటు నటన పరంగాను ఇటు అందచందాల పరంగాను ఆమెకు ఆమె సాటి ఒకవైపు హైందవ పురాణాలు ఇంకొక వైపు సైన్స్ అండ్ టెక్నాలజీ మరోవైపు భవిష్యత్ ప్రపంచం ఈ మూడింటినీ కలుపుతూ భూత భవిష్యత్ వర్తమాన కాలాలను ఒకే సినిమాలో రంగరించడం అంటే అది మామూలు విషయం కాదు అయినా భూమిని మొత్తం పీల్చేస్తే ఉంటాయి వారణాసి అదే కాశీ వరల్డ్లో లో ఫస్ట్ సిటీ ఇప్పుడు అదే లాస్ట్ సిటీ అంటూ మహాభారతం సమయంలో ఆగిన అశ్వత్థామ పవర్ ఇప్పుడు మళ్ళీ రూపంలో బయటకు వచ్చినట్లు ఆ అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ గారు ఒక ప్రాణాన్ని కాపాడవలసి రావటం ఆ ప్రాణం దీపికా పదుకునే గర్భంలో ఉన్న బిడ్డ కావడం గమనార్హం అశ్వత్థామ మహాభారతం సమయంలో ఉత్తర గర్భవతిగా ఉన్నప్పుడు అటాక్ చేస్తాడు ఇప్పుడు గర్భవతిగా ఉన్న దీపికా పడుకునే రక్షించడం జరుగుతుంది దీపికా పడుకునే గర్భంలో ఉన్న బిడ్డను చంపితే అది అతీంద్రియ శక్తి అనుకోండి ఏలియన్ అనుకోండి ఇంకా ఏదైనా అనుకోండి అది కమలహాసన్ రూపంలో ఉన్న విలన్ పాలేట వరం అవుతుంది అందుకే ఆ బిడ్డను చంపడమే కమల్హాసన్ లక్ష్యంగా కనపడుతుంది అంటే ఆ బిడ్డను చంపితే ఈ విశ్వంపై తమ ఆధిక్యతకు తిరుగు ఉండదనేలా విలన్స్ అనుకోవచ్చు ట్రైలర్ని నాలుగు దశలుగా విభజిస్తే మొదటి దశలో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయడం కాశీని చూపించడం నీరు కూడా లేని ప్రపంచాన్ని చూపించారు రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ని కూడా పరిచయం చేశారు ఇక వెలుగు వచ్చే సమయం అయింది రెండో దశలో కీలకాంశం చూపించడం జరిగింది అదే పద్మగా దీపికా పడుకునే అశ్వథామగా అమితాబ్ బచ్చన్ ఆమెను కాపాడడం హోప్ బిగిన్స్ విత్ హెయిర్ అని దీపిక పడుకునే పోస్టర్స్లోను హిజ్ వెయిట్ ఎండ్స్ అని అమితాబ్ బచ్చన్ పోస్టర్స్లోనూ ప్రమోట్ చేశారంటే ఆ రెండింటి అర్థం ఆమె గర్భంలో ఉన్నది కల్కిగాను అతని రాక కోసం అశ్వత్థామ ఎదురు చూస్తున్న విధంగాను కథ మనకి అవగతం అవుతుంది మూడవ దశలో క్యారెక్టర్ల విశిష్టత ప్రాముఖ్యత తెలియజేశారు భైరవ రూపంలోని ప్రభాస్కి కావలసింది యూనిట్స్ అశ్వత్థామ పద్మని కాపాడాలి భైరవ ఏమో పద్మను చేరుకోవాలి ఇవన్నీ మనకి సులభంగా అర్థమయ్యేలా ఎక్కువ బుర్ర పోనీయకుండా దర్శకుడు ముందే క్లారిటీ ఇచ్చేశాడు నాలుగవ దశ చివరి దశలో ప్రపంచం ఎలా ఉండబోతుందో విలన్గా కమల్ హాసన్ ఎలా ఉండబోతున్నాడో చూపించారు మన హీరో ప్రభాస్ను బుజ్జీలో చూపించినప్పుడు యూనిట్స్ మిలియన్ యూనిట్స్ వంటి టాపిక్ అయితే వచ్చింది అంటే సాధారణంగా కరెన్సీ కోసం మాట్లాడే స్థాయి నుంచి భవిష్యత్తులో యూనిట్స్ అనే స్థాయికి ప్రపంచం వెళుతోందని చూపించారన్నమాట మాట హంటర్ హంటర్గా ప్రభాస్ దీపిక పడుకునే తీసుకురావడానికి వెళుతుంటే దాన్ని అడ్డుకునే యోధుడిగా అమితాబ్ బచ్చన్ కనిపిస్తాడు వీరిద్దరి మధ్య పోరాటాలు కాదు టెన్ పాయింట్ ఓగా గా చెప్పుకోవచ్చు ఆ పోరాట దృశ్యాలు ఒక్క రేంజ్ లో ఉన్నాయి ఎందుకంటే కంప్లీట్ ఫైట్ అంతా మోడ్రన్ వార్ఫేర్గా కనపడుతోంది కాబట్టి అశ్వత్థామ పవర్ని ని ఢీ కొట్టాలంటే హీరో శక్తి సామర్థ్యాలు సరిపోతాయా అన్నది అందరికీ కలిగే సందేహం కానీ ఖచ్చితంగా హీరోనే గెలుస్తాడు అందులోను ప్రభాస్ పలికిన డైలాగ్ చూస్తే ఫైట్ కూడా కూడా ఇది అనే డైలాగ్ ఏదైతే ఉందో అది ప్రభాసే గెలుస్తాడని చెబుతోంది కానీ ఎలా గెలుస్తాడన్నదే ఆసక్తికరమైన అంశంగా కనబడుతుంది ముందుగా అశ్వత్థామపై పోరాటం చేసినప్పటికీ గెలుపు ఓటములు ఎలా ఉన్నా ఖచ్చితంగా హీరో అశ్వత్థామతో కలిసి శత్రువులతో పోరాడతాడనే ఆలోచన సగటు ప్రేక్షకుడికి అర్థమవుతుంది ఇందులో మనం నాగ్ అశ్విన్ సృష్టించిన కొత్త ప్రపంచాన్ని చూడవచ్చు ఈ సరికొత్త ప్రపంచాన్ని థియేటర్లో చూస్తే మాత్రం అద్భుతం అనిపించక మానదు ప్రభాస్ బుజ్జిలోంచి బయటకు వచ్చినప్పుడు చూపించిన విఎఫ్ఎక్స్ ఒక్క రేంజ్లో ఉన్నాయి కాశీ పట్టణాన్ని కానీ అంత ఫైట్ సీక్వెన్స్లలో కానీ చూపించిన విఎఫ్ఎక్స్ మాత్రం అదరహో అనిపించాయి భూత భవిష్యత్ వర్తమాన కాలాలను అద్భుతంగా చూపించే ప్రయత్నం చేస్తున్న ఈ సినిమా గనక అంచనాలకు తగ్గట్టుగా విజయం సాధిస్తే ఖచ్చితంగా ఈ సినిమాకి సీక్వెల్స్ కొనసాగుతాయని ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈ సినిమా ముగింపు మాత్రం పూర్తి స్థాయిలో ఉంటుందని నాకు అనిపించడం లేదు కొన్ని ఆసక్తికరమైన సస్పెన్స్లను క్రియేట్ చేసి పార్ట్ టూపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తారని చెప్పుకోవచ్చు విలక్షణమైన నటనకు మారుపేరైన కమల్ హాసన్కు ఇందులో మరోసారి తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించే అవకాశం ఏలియన్ వంటి విలన్ పాత్రలో లభించింది ట్రైలర్లో ఆయన పాత్ర కనిపించింది కొద్దిసేపే అయిన చిత్రీకరణ మరియు అతని మాట తీరు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి ఏదైతేనే ఈ నెల అంటే జూన్ ఇరవై ఏడున థియేటర్లో అడుగుపెట్టిన ప్రతి ప్రేక్షకుడు కొత్త ప్రపంచాన్ని చూడబోతున్నాడని ఘంటాపదంగా చెప్పవచ్చు ఇలాంటి సినిమా తీయవచ్చు అనే సాహసం చేయడం దానికి హేమ హేమీల వంటి నటులను తీసుకుని కత్తి మీద సాము చేయడం ద్వారా నాగ్ అశ్విన్ అనే దర్శకుడు ప్రపంచం చేత హెడ్స్ ఆఫ్ అని చెప్పించుకుంటాడని అనిపిస్తుంది ఇంత పెద్ద ప్రాజెక్టుని నిర్మించాలంటే ఆ నిర్మాతలో ఎంత తెగింపు ఉండాలో అర్థం చేసుకోవచ్చు ఇటు తెలుగు ప్రేక్షకులతో పాటు అటు తమిళ్ హిందీ ప్రేక్షకులు కూడా ఈ సినిమాని ఓన్ చేసుకుంటే మాత్రం రికార్డులను కొల్లగొట్టడం కష్టం కాబోదు పిల్లలకి నచ్చేలా యూత్ను ఆకట్టుకునేలా ఫ్యాన్స్ని ఉర్రూతలు ఊగించేలా సగటు ప్రేక్షకుడికి కనువిందు చేసేలా ముఖ్యంగా మహాభారతం నుంచి నేటికి నేటి నుంచి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ సంవత్సరానికి ఎలా ముడి పెట్టారో ఎలా ఆకట్టుకుంటారో వంటి సందేహాలు అనేకం ఉండేవి ఈ ట్రైలర్ చూడకముందు కానీ ఈ ట్రైలర్ చూశాక అవన్నీ ఇప్పుడు పటాపంచలైపోయాయి మీరైతే ఈ సినిమా ఎలా ఉండిపోతుందనుకుంటున్నారో హిట్ అవుతుందా సూపర్ హిట్ అవుతుందా సూపర్ డూపర్ హిట్ అవుతుందా ఏమనుకుంటున్నారన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను తెలుసు కదా నేను మీ నాగేష్ గంగుల థ్యాంక్